తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామారావుపేట మూడు లైట్ల జంక్షన్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, కాకినాడ మున్సిపల్ కమిషనర్, సిటీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర్ పావనీలు అంజలి ఘటించారు. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఎంతగానో కృషి చేశారని, ఆయన చాలా మందికి ఆదర్శమని ఆయన వెల్లడించారు. పెద్ది రత్నాజీ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకుని ఆయన విగ్రహం వద్ద అంజలి ఘటించి ఆయన సేవలను కొనియాడారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మన ఉప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఆదేశాల మేరకు కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కలెక్టర్ గారు మరియు ఇతర అధికారుల సమక్షంలో ఇవాళ సిపిఎం కాంపౌండ్ వద్ద గల పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పుష్పమాలాంకృతం చేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకి తెలుగువారందరికీ ఒక రాష్ట్రం రావాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఆయన అసూలు పాల్చడం జరిగింది. అటువంటి మహనీయుల్ని ఇవాళ తెలుగువారందరూ కూడా గుర్తించుకుని ఆయన స్మరించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జరిగింది మహానుభావుడు ఎక్కడున్నా శాంతి చేకూరాలని మంచిగా కోరుకుంటూ మనందరం ఆదర్శం పెద్దలు రాష్ట్రాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పొట్టి శ్రీరాములు గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోకుండా ఉండాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా ఆయనకి గందరగోళ ఎదుర్కోవాలని కానీ ఆదేశిస్తాం. నేను కానీ కలెక్టర్ గారు అధికారులందరూ కూడా వచ్చి మహానుభావుడికి ఇవ్వాలని ఏదైనప్పటికీ కూడా ప్రాణత్యాగం చేశారు మన రాష్ట్రంలో. ప్రాణత్యాగం చేశారని చెప్పేసి కాగ్రపత్రం అందరూ కూడా ఇదండి లోకరండి చివరబోయారా.